ఇప్పటికి అందరిలో కొంత అనుమానం ఏంటంటే ఏంటి అతను ఏమైనా చేశాడా ఏంటి అనేది ఉంది. ఎలాంటి వ్యక్తి అమ్మా అసలు అతను అతను మంచోడు మా మన దేశం. మనం కాదు ఆయన మనిషి తిరిగాడు చదువుకుంటూ కాలేజ్ చదివి కాలేజ్ పోతుండే వస్తుండే పనికి పోతుండే అక్కడనే చదువుకుంటుండే. ఈవిడ పేరు రాధిక. ఆకాష్కి వదిన అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇక్కడే పెరిగాడు అంటున్నాడు. ఒకసారి ఆకాష్ ఉన్న ఏరియాని చూడొచ్చు మనం. ఇక్కడంతా కూడా ఒడిశాకు చెందిన వాళ్ళంతా ఇక్కడ నివాసం ఉంటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఈ ప్రాంతం. ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఇల్లే ఆకాష్ నివాసం ఉండేది. ఇక్కడే ఉండేవాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. తాజాగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ లేకుండా వేరే చోటకి వెళ్ళడం జరిగింది. అంటే చాలామంది ఇటు మీడియా వాళ్ళు కానీ ఇతర వ్యక్తులు కానీ వస్తుంటారు, కలవడానికి ఇబ్బంది అవుతుందంటూ కూడా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అది మీరు చూస్తున్న ఇల్లు ఆకాష్ ఇల్లు. ఇక్కడి నుంచి ఆ రోజు వెళ్ళాడు రాత్రి. వెళ్ళిన తర్వాత తిరిగి ప్రమాదం జరగడం, ఇప్పటివరకు కూడా ఇక్కడికి రాలేదు. మీరే అవుతారు అమ్మా ఆయనకి? ఆకాష్కి ఏమవుతారు మీరు? ఎప్పుడు మీ మేనమామ కొడుకు ఇతను ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఆకాష్కి? అంటే కాలు బాగా కాలుకి అది రాడేసిండ్రు. ఇక్కడ కొంచెం దెబ్బ తాకింది, చెస్ట్ కూడా తాకింది. అంత ఐడియా లేదు, మేము పోలేదు ఇంకా. సూర్యుని పోలేదు. మీ ముందే పెరిగాడు, మీ ముందు తిరిగేవాడే? మా ముందే పెరిగాడు చిన్నోడు. నా మా మేనమామ కొడుకే కదా. ఎప్పుడు వెళ్ళబట్టిందమ్మా అక్కడికి? ఎప్పటి నుంచి వెళ్తున్నాడు అక్కడ ఉద్యోగానికి ఏంటి? మా గురు తెలియదు అసలు. వారు బయటికే రారు. వాళ్ళ ఉద్యోగం ఏందో, జిమ్కి వెళ్తాడు, బాగా చదువుకొని జిమ్కి వెళ్తాడు, మళ్ళీ వచ్చి జాబ్ అక్కడ జాబ్ చేస్తున్నాడు కదా. మాకు కూడా తెలియదు, జాబ్ చేసుకొని వస్తాను అంతే. ఇంకా అంత ఐడియా లేదు మాకు. ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నాడు అక్కడ? వాళ్ళ డాడీ అదే సాయి అన్న చచ్చిపోయినప్పటి నుంచి అక్కడే వాళ్ళ బిడ్డ లాసాతో చేస్తున్నా తెలిసింది అంతే. ఏంటి జిమ్ అంటే? పోలీస్ ట్రైనింగ్ వెళ్ళాలి అవ్వాలనేది ఉండేదా అతనికి? పోలీస్ అవ్వాలని ఉండేదా? అదే చెప్పారు, పోలీస్ ట్రైనింగ్ చేసిండు, జాబ్ కూడా వచ్చేది ఉండే. మళ్ళీ అప్పుడే ఇట్లా అవుతున్నాం సడన్ గా, వాళ్ళకి ఆయనకు తెలియదు కదా. ఇప్పటికీ అందరిలో కొంత అనుమానం ఏంటంటే ఏంటి అతను ఏమైనా చేశాడా ఏంటి అనేది ఉంది. ఎలాంటి వ్యక్తి అమ్మా అసలు అతను? ఆకాష్ మంచోడు మా మధ్య. అసలు అసలు చెడ్డ అలవాట్లే లేదా ఆయనకి? చాలా మంచోడు. ఇప్పటిదాకా డ్రింక్ ఇంకేం లేదు. వాళ్ళ డాడీ మంచిగానే చూసుకుంటే, వాళ్ళ డాడీ పేరు నిలబెట్టి పెట్టింది కానీ ఇప్పటిదాకా చెడ్డ బుద్ధులు వస్తుంది. తప్పేదారు కొడుకు ఆయన, చాలా పేరుంది వాళ్ళ డాడీ. కానీ ఇప్పటిదాకా అట్లా మా మరిది వాళ్ళ ఇంట్లో అసలు ఎవరు అట్లా లేరు. చాలా మంచి వాళ్ళే, తేడా మనిషి కాదు అస్సలు లేదు. పిల్లలు బిడ్డ కూడా ఉంది కానీ బిడ్డ కూడా మంచిది. బిడ్డ కూడా చదువుకుని అందరు నలుగురు పిల్లలు బాగానే చదువుకొని ఉన్నారు. అంటే ఒకరికి హాన్ చేసే పర్సన్ కాదు, ఒకరికి కీడి చేసే పర్సన్ కాదు కాదు కాదు. అందరికి మంచిగానే మంచిగానే ఉంటారు, మంచిగానే చూస్తారు. అందరితో పాటు మంచిగా మాట్లాడతారు కదా ఆకాష్. వాళ్ళంతా పిల్లలు అంతే, వికాస్ గాని ఆకాష్ అంత. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఎందుకు లేడమ్మా? ఏమైంది? అదే వాళ్ళ అన్న దగ్గర ఉంది ఇప్పుడు, ఎందుకంటే పానం బాగలేదని అక్కడ ఉన్నాడు. ఇక్కడ తీసుకురాలేదు ఇంకా. మేము కూడా పోలేదు అప్పుడు చూడడానికి. ఇంకా పోవాలి. ఎప్పుడు మీతో ఎప్పుడు మాట్లాడాడు? ఏమని మీతో మాట్లాడాడు? ఉద్యోగంలో జాయిన్ అయింది ఆ రోజు ఆకాశ పోయినప్పుడు నేను ఇక్కడ లేను, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను పోలారంకి. ఆ రోజే పోయినాడని తెలిసింది నాకు మార్నింగ్. ఇట్లా ఆకాశ నైట్ పోయి ఇట్లా పొద్దుగాల తెలిసింది ఇట్లా అయిందని, యాక్సిడెంట్ అయిందని. అంటే మొత్తం అతను డ్రైవింగ్ సరిగా రాదు, నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. అంటే డ్రైవింగ్ చేస్తాడని మాకు కూడా తెలియదు. మేము ఫస్ట్ టైం విన్నాము ఆకాశ్కి డ్రైవింగ్ వస్తుందా అంటే నేర్చుకున్నాడు అని చెప్పింది. బాగానే చేస్తుంది డ్రైవింగ్, అట్లేం లేదు. అంత ముందేం నేర్చుకోలేదు, ఇందులో జాయిన్ అయిన తర్వాత తెలుసుకున్నాడు కాదు. ఇంతకు ముందే వచ్చిందంట నేర్చుకుండు, కానీ మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఇయర్ దగ్గర పని చేసినప్పటి నుంచి ఏమో డ్రైవింగ్ అప్పియలేక ఉన్నాడు. అసలు ఎలా పరిచయం లాస్ట్ ఇయర్కి? తెలియదు, అంత తెలియదు, అంత ఐడియా లేదు నాకు. మీరేమవుతారు ఆకాష్కి? పెద్దమ్మ అవుతారు. పిల్లల కోసమో మా పిల్లలు, మా పిల్లలు అదే మా కొడుకు ఆకాశ్, మా కొడుకు మరిది కొడుకు. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయన కాలు ఇది అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంత ప్రాబ్లమే జరుగుతుంది.
ఏం జరుగుతుందమ్మా ఇంట్లో? వాళ్ళ అమ్మకు నిన్న ఆపరేషన్ అయింది, పాపం పిల్లగాడ కింద పడిండు. వాళ్ళ ఇంట్లో మగోళ్ళు పిల్లలు లేరు. ఉన్న నాయన కూడా చచ్చిపోయింది, వాళ్ళ తండ్రి కూడా చచ్చిపోయింది. వాళ్ళకు చూసిన వేరు. అదేమో చెప్పాలంటే మేమే చెప్పుకోవాలి. అది కుప్పలకు అన్ని మేమే చూసుకుంటున్నాము. ఏం చేయాలి? ఈరోజు అందరి అనుమానం అతని మీదే ఉంది కదా, ఎందుకు అతను ఏమైనా చేశాడు అనేది అనుమానం ఉంది. ఏంటి అనుమానం కాదు, ఆయన మంచి పిల్లగాడు, సర్దుకుంటూ కాలేజ్ చదివి కాలేజ్ పోతుండే, వస్తుండే, పనికి పోతుండే, అక్కడనే చదువుకుంటుండే అక్కడనే ఉంటుండే, పని దగ్గర డ్యూటీ దగ్గరని. పిల్లలు ఒక వాళ్ళ మన్మడు ఉన్నాడు కదా పెద్ద, ఆయన ఆయన తీసుకుపోయి డ్యూటీ పెట్టిండు. ఆయనకి మన ఒక జాగాలనే చదువుకుంటుండేవాడిని, వాళ్ళు చదువుకొని పిల్లలు బాగా మంచి పిల్లలని తీసుకుపోయి డ్యూటీ పెట్టిండు అంతే. ఇంకా ఏం ప్రాబ్లం? పిల్లగాడు అయితే ఏం మంది, మా పిల్లగాడికి ఏం అలవాటు లేదు, ఇది గలీజ్ అలవాటు లేదు. మంచి మా పిల్లగాడు ఎంత చిన్న పిల్లగాడు, మా చేతుల్లోనే పెరిగిండు ఆయన చిన్న పిల్లగాడు. మేము ఎట్లా చెప్పాలి గలీజ్? మందు తాగి అలవాటు లేదు, అది ఏం అలవాటు లేదు ఆయనకి. చదువుకుంటుండే ఆయన, మొన్ననే ఎగ్జామ్లు కాదు ఇది అయిపోయింది వాళ్ళు, అర్థమైంది ఎగ్జామ్లు. మీరు మీరేం అవుతారమ్మా? పెద్దమ్మ కావాలి. పెద్దమ్మ అవుతారు? మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే పక్కకి ఉంటాము. ఎందుకు ఈరోజు ఇక్కడ ఉండట్లేదు? వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ నుంచి లేరు. వాళ్ళు పెద్ద కొడుకున్నాడు, వాళ్ళ పెద్ద కొడుకుకి చిన్న బాబు ఉన్నాడు, రానికి పోనీ కష్టం అవుతుందని వాళ్ళ అంటే కట్టు పెట్టుకున్నాడు. ఎవరు చూస్తారు? మగ పిల్లలు ఇంట్లో లేరు, ఆయనకి ఎత్తాలా పెట్టాలా, బాత్రూమ్ తీసుకుపోవాలా, తినిపియాలా, ఎవరున్నారు ఎవరిని తీసుకుపోయి పెట్టుకున్నారు. ఇంకా ఈ వీధిలో ఉన్న వాళ్ళతో మనం చూస్తే వీళ్ళంతా కూడా ఆకాష్కి పరిచయం ఉన్న వాళ్ళే, మొదటి నుంచి తెలిసిన వాళ్ళే. దాంతో వీళ్ళంతా కూడా ఆకాష్ గురించి అందరూ కూడా ఒక మంచి అభిప్రాయం చెప్తున్నారు. తనకి ఎలాంటి అలవాట్లు లేవు, మందు తాగే అలవాటు లేదు, సిగరెట్ తాగే అలవాటు లేదు. అయితే డ్రైవింగ్ విషయానికి వచ్చేసరికి, అంతకుముందు డ్రైవింగ్ వచ్చా రాదనేది మాకు క్లారిటీ లేదు, కానీ ఇక్కడికి లాషా దగ్గరకి వెళ్ళిన తర్వాత తన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడైతే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయి వెళ్ళాడో ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ లాషాకి సంబంధించిన వ్యవహారాలని కూడా చూసుకుంటూ వచ్చారన్నారు. వీళ్ళంతా కూడా ఒకసారి మిగతా వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? మీకు తెలుసా ఆకాష్? మీ బ్రదర్? ఎలా ఎలా ఉంటాడు అమ్మా? ఏంటి మాతో అయితే చాలా మంచిగా ఉంటాడు. మీతో మంచిగా ఉంటాడు? చాలా మంచిగా ఉంటాం మేము. రీసెంట్ గా కూడా ఇట్లా యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా నాకు కాల్ చేసిండు, ఇట్లా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఏంటి. మంచిగానే ఉంటాడు మా అన్న. అది ఇన్సిడెంట్ అయ్యగానే మేమే షాక్ అయిపోయినాము. అసలు ఎలా వెళ్ళాడు లాస్ట్ దగ్గరికి? మీకు ఎలా పరిచయం వాళ్ళకి ముందు పరిచయం అయింది అంటే, వాళ్ళ లాస్ యొక్క వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు మా అన్నయ్య ఫ్రెండ్స్ అంట, అట్లా పరిచయం అయ్యి తను చెప్తే వర్క్ లో జాబ్ చేస్తావా అని అడిగితే చేస్తా అని చెప్తే, ఎలక్షన్స్ కూడా అప్పుడు స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి పరిచయం మా అన్నకి. ఆవిడకి లాస్ట్కి తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండే ఒకదాని తర్వాత ఒకటి మధ్య, అది ఏమన్నా మాట్లాడాడా ఇప్పుడు ఆకాష్? లేదు లేదు, మాతో అయితే ఇప్పుడు ఇవి షేర్ చేయలేదు. అసలు ఈ లాస్ట్ యొక్క విషయమే మాతో షేర్ చేయలేడు ఇప్పుడు. ఆ విషయం ఇప్పుడు చెప్పలేదు? చెప్పలేదు. అంతకుముందు డ్రైవింగ్ వచ్చా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుని వెళ్ళాడా తన దగ్గర జాయిన్ అయిన తర్వాత? వచ్చు మా అన్నకి డ్రైవింగ్ అయితే. చివరిసారి అంటే అంతకుముందు ఇక్కడికి వెళ్ళక ముందు వాళ్ళ దగ్గరికి ఏం మాట్లాడాడు? వాళ్ళతో పనిలో జాయిన్ అయిన తర్వాత ఏదైనా సమస్యలు ఉన్నాయి కానీ ఇది ఏమైనా చెప్పండి. అట్లేం మాట్లాడలేదు. కంపేర్ కూడా అసలు ఎక్కువ వాళ్ళ పని వాళ్ళేంది వాళ్ళే చేసుకుంటారు. మేము కజిన్స్ అసలు. ఓకే, వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తమ్మ, ఎలా ఉంటాడు, ఎలా ఉండేవాడు? చాలా మంచోడు. ఇప్పుడు ఇప్పుడు కూడా స్టడీస్ మీదనే కాన్సంట్రేషన్ చేస్తాడు, జాబ్ అవే చూసుకుంటాడు. ఏమవ్వాలని అంటే అనుకోకుండా కొన్నాళ్ళు జాబ్ చేద్దాం ఇక్కడన్నా వెళ్ళాడా, లేదంటే ఏం తన టార్గెట్ ఏం మాట్లాడాడు మీ అన్న ఎక్కువ నీతో? అట్లేం అంటే పోలీస్ జాబ్ ట్రైనింగ్ చేస్తుండే మా అన్న. జాబ్ కూడా వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ మంత్ దాకా వస్తుంది అనేసి అయితే విన్నా నేనైతే. ఏం లేదు, ఇట్లా నాకు ఇంట్లోండే మేము ఆ రోజు షాక్ అయిపోయినాము. ఇట్లా ఫోన్ వీళ్ళకి ఎట్లనో తెలిసిందంట, మాకు కూడా తెలియదు. మీకు ఏ టైం తెలిసింది? మాకు మార్నింగ్ 9:30 అట్లా. ఎన్నాళ్ళు నుంచి చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికి? ఐడియా ఉందా? లేదు, ఐడియా అయితే లేదు. మీ పేరు? సుమన్. ఓకే, ఆకాష్ వాళ్ళ చెల్లి మాటలో మనం విన్నాము. ఇక్కడ మొత్తం ఈ కాలనీ అంతా కూడా ఒక ఫ్యామిలీలా ఉంటారు వీళ్ళు.
వీళ్ళంతా కూడా ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఆకాష్ గురించి ఒక ఫీడ్బ్యాక్ అయితే పాజిటివ్గా వస్తుంది. తను ఏమాత్రం కూడా ఎలాంటి అలవాట్లు లేని వ్యక్తి. దాంతోపాటు లాస్యా వాళ్ళ అక్క కొడుకు ద్వారా ఆయన అయితే వెళ్ళడం జరిగింది అని చెప్తున్నాడు. అలా పరిచయం అయ్యి లాస్యా దగ్గరికి వెళ్ళడం, అది కూడా సాయన్న చనిపోయిన తర్వాత, లాస్యా తండ్రి సాయన్న చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి లాస్యా కూడా ఉండి ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా లాస్యాకి సపోర్ట్ చేయాలి, ఆవిడ మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా చెప్పడం, ప్రచారం చేయడం, వాళ్ళందరినీ కూడా మద్దతుగా నిలబడమని చెప్పి కోరడం కూడా జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్తుంది కదా వాళ్ళ పెద్దమ్మ, ఇది లాస్యా సంబంధించి డ్రైవర్ అయితే ఉన్నారు ఆకాష్, వ్యక్తిగత డ్రైవర్ కానీ ఆయన ఇల్లుది, ఇక్కడ ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. మొత్తం ఇక్కడ దాదాపు ఇలాగే మొత్తం రేషన్ షెడ్లా ఉంటుంది కంప్లీట్గా. ఇక్కడ ఒక 20 ఫ్యామిలీస్ వరకు ఉంటాయి ఇదే లైన్లో, ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. ప్రస్తుతానికైతే తను లేడు. తను బయటకు వచ్చిన తర్వాత తన మాటల ద్వారా ఏం చెప్పబోతాడు ఇటు మీడియా ముందు కానీ, లేదంటే ఏ విషయాన్ని తను బయట పెట్టబోతాడు అనేది కూడా ఆసక్తిగా మారింది. పోలీసులకైతే ప్రాథమికంగా కొంత సమాచారం ఇచ్చాడు, కానీ కొన్ని అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. సహజంగా అక్కడ స్పీడ్ చూస్తే వెహికల్ స్పీడ్ 100 km మాత్రమే ఉంది, కానీ ఫ్రంట్ భాగం అంతా కూడా ధ్వంసమైనప్పటికీ కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా ఏమాత్రం కూడా అంతగా ఎఫెక్ట్ అయిన ప్రాంతంలా కనిపించలేదు వెహికల్కి సంబంధించి. మరి వెనక కూర్చుంది అని కొంతమంది చెప్తున్నారు లాస్యా. అలాంటప్పుడు ఏ విధంగా తను చనిపోయింది అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే లాస్యా చేతికి దాదాపు 10 తాళ్ళు వరకు, అంటే తాయుత్తులు అంటారు కదా, అవన్నీ కూడా కట్టుకుని ఉన్నట్టుగా, అంటే మృత్యు తనని వెంటాడుతున్నట్టు కూడా మొదటి నుంచి ఒక భయం ఆందోళన అయితే ఆవిడలో కనిపించింది. అలాంటిది ఒక్కసారిగా ఇంటికి రావడం, తన కారులో ఉన్న ఒక పాపను కూడా దించి దర్గా నుంచి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూడా దించి ఆ తర్వాత తిరిగి వాళ్ళిద్దరూ ఎందుకు బయటకు వెళ్ళారు, అది కూడా గన్మ్యాన్ని వదిలేసి ఎందుకు బయటకు వెళ్ళారు, బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా అనుమానాలు తావిస్తుంది. ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి అనేది ఒక సెన్సేషన్గా మారింది, ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే కనిపిస్తోంది. ఈ మిస్టరీ వీడాలంటే పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మాత్రమే అది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆకాష్ ఇప్పటికీ కూడా కొంత బెటర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టుగా తాజాగా మనకు తెలుస్తోంది. ఏం జరిగిందనేది వివరంగా ఆకాష్ చెప్పిన దాన్ని బట్టి, ఆ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, దీని వెనకాల ఏదైనా అనుమానాలు కానీ, ఏదైనా కావాలని చేసిన వ్యవహారమా, లేదంటే అనుకోకుండా జరిగిన ప్రమాదం అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే లాస్యా నందిత రోడ్డు ప్రమాదం మిస్టరీలో ఆకాష్ అనేది కీలకంగా మారిన వ్యక్తిగా కనిపిస్తుంది. ఇది ఆకాష్ వెళ్ళి ఇప్పుడు చూసాం మనం, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎవరైనా ఇంటికి వస్తారు, కానీ ఆకాష్ ఇప్పటివరకు కూడా ఇంటికి రాలేదు. ఇక్కడికి వస్తే ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయి, ఇటు దానివల్ల సమస్యలు వస్తాయని అనుకున్నాడేమో, మొత్తానికైతే ఇక్కడ రాలేదు. తల్లితో సహా కలిసి ఆకాష్ ఎవరికి కూడా సమాచారం లేదు, దూరంగా ఉంటున్నాడు. చూడాలి, పూర్తి స్థాయిగా కోలుకున్న తర్వాత ఆకాష్ చెప్పే సమాచారాన్ని బట్టి ఈ కేసులో మరిన్ని విషయాలు అయితే ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శేష విపి దేశం, హైదరాబాద్.